వార్తలు వాస్తవాలకి స్వాగతం వార్తలు వాస్తవాలపై చర్చా కార్యక్రమం ప్రారంభించే ముందు వాళ్ళ దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలను ముందుగా చూద్దాం నమస్తే తెలంగాణలో మంజీరా నాదాల నర్తించు గంగమ్మ అంటూ వార్త ఒకటి విశ్లేషణ వార్త కథనాన్ని మనం చూస్తున్నాం తెలంగాణ నదుల అనుసంధానం ఉపనదికి జీవం పోయినున్న గోదావరి అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం మనం చూస్తే కొండపోచమ్మ సాగర్ సామర్థ్యం పదిహేను టీఎంసీలు ఆయకట్టు రెండు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల ఎనభై ఎకరాలు అదేవిధంగా కొండపోచమ్మ నుంచి హల్దీవాగులోకి అక్కడి నుంచి మంజీరా నిజాంసాగర్కు అంటూ కూడా వార్త చూస్తున్నాం నిజాంసాగర్ రిజర్వాయర్ కనుక చూస్తే కనుక రెండు ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి టీఎంసీలు సామర్థ్యం ఆయకట్టు రెండు లక్షల ముప్పై ఒక వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు అంటూ వార్త కూడా మనకి ఉంది ఎదుర్కొతున్న గోదావరి జలాలు మేడిగడ్డ నుంచి నిజాంసాగర్ దాకా ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం జలాశయాలు సస్యశ్యామలం నేడు రేపు సుముహూర్తం ఖరారు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏర్పాట్లు అంటూ వార్త మనకి ప్రధానంగా ఉంది ఇక మరొక శుభవార్త చూస్తే సెలూన్లకు కరెంటు ఫ్రీ రెండు వందల యాభై యూనిట్లు నెలకు ఉచితం లాండ్రీలు దుబాయ్ ఘాట్లకు కూడా అంటూ కూడా ఈ నెల ఒకటో తేదీ నుండి అమలు అధికారులు సీఎం కేసీఆర్ ఆదేశం జీవో జారీ చేసిన బీసీ సంక్షేమ శాఖ ఏడు లక్షల మందికి ప్రయోజనం అంటూ వార్త చూస్తాం ఇక మాస్క్ పెట్టుకోపోతే సామాజిక నేరమే అంటూ ఒక వార్త ట్రాఫిక్ గారు చెక్ హైదరాబాద్లో మరో ఆర్యూబీ రెడీ కుక్కడపల్లి ఐటెక్ సిటీ మధ్య నిర్మాణం ఈ మార్గం ఇకపై గ్రీన్ సిగ్నల్ ఫ్రీ నేడు ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అంటూ వార్త కూడా ఉంటే రేపే కీలక పోరు మినీ సంగ్రామంలో ప్రధాన ఘట్టం తమిళనాడు కేరళ పుదుచ్చేరి ఒకే దేశంలో పోలింగ్ అంటూ వార్త మనకి నమస్తే తెలంగాణలో ఇక ఈనాడులో కూడా చూస్తే మారణ కాండ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరో పదిహేడు మంది జవాన్ల మృతదేహాలు గుర్తింపు ఇరవై రెండుకు చేరిన మృతుల సంఖ్య వీరిలో ఇద్దరు ఏపీ వాసులు పది నుంచి పన్నెండు మంది మావోయిస్టులు హతం ప్రతీకారం తీర్చుకుంటామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటూ వార్త మనకు ఫోటో ఐటెంతో చూస్తున్నాం సూత్రధారి హిడ్మా తాజా బీకర్ దాడి వెనుక ప్రణాళిక అతడిది అంటూ వార్త మనకి అంటే ఇటు పక్కన దండి సత్యాగ్రహం కాంక్ష అంటూ కూడా ఉప్పు సత్యాగ్రహం రేపటికి తొంభై ఒక్క ఏళ్ళు అంటూ వార్త మనకి జాతీయ ఉద్యమానికి సంబంధించిన వార్త చూస్తున్నావు కిందకొస్తే మానవ హక్కుల ఉల్లంఘనకు తిప్పికొట్టాలి నిజం మాట్లాడాల్సిన సందర్భంలోనూ మౌనవం పెరిగితనమే యువ న్యాయవాదులే సామాజిక మార్పునకు మార్గ నిర్దేశకులు దామోదరు సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అంటూ వార్త మనకి ప్రధానంగా ఉంటే తస్మాత్ జాగ్రత్త కోరలు చేస్తున్న కరోనా ఒక రోజులో ఒక వెయ్యి మూడు వందల ఇరవై మంది బాధితులు మరో ఐదుగురు కన్నమవుతా అంటూ వార్త ఇక మందు కేసులో మందుల మత్తు మందుల కేసులో నలుగురు ఎమ్మెల్యేలు అంటూ ఒక వార్త కూడా మనకి ప్రధానంగా ఉంది కిందకు వస్తే ప్రభుత్వ రంగ ఉద్యోగులకు పదవి విరమణ వయసు పెంపు అంటూ ఆర్టీసీ సింగరేణి విద్యుత్ తదితర సంస్థల వరకు లబ్ధి అంటూ వార్త ఇక సెలూన్లు ల్యాండరీ ది దోబీ ఘాట్లకు రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటూ కూడా వార్త మనం చూస్తే నెర్రల్లో ఇంకిన కన్నీరు అంటూ కూడా అడుగంటిన బోర్లు వరి రైతు ఆశల బీటలు అంటూ వార్త ఒకటి మనకి ఈనాళ్ళలో సాక్షులు మారిచ్లు అంటూ దాడి మార్చి మార్చి ఇసుక దోపిడీ అంటూ ఒక వార్త మనకి సాక్షులు ఉంటే ఆ పక్కనే చూస్తే జవాన్ల పంజా అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం ఛత్తీస్గఢ్లో మావోయిస్టులో బీకరా దాడి ఇరవై మూడు మంది జవాన్లు బలి అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం ఈ పక్కన మినీ లాక్డౌన్ కరోనా కట్టడికి మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా ఉంటే కిందకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్లు లాండర్లకు ఉచిత విద్యుత్ అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం ఆ పక్కనే డిస్కామ్ల నష్టాలు ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వార్షిక నివేదిక రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో కొత్తగా ఎనిమిది వేల ఇరవై రెండు పాయింట్ రెండు ఒకటి కోట్ల నష్టం దక్షిణ డిస్కామ్ల నష్టాలు పద్దెనిమిది వేల మూడు వందల తొంభై ఐదు పాయింట్ మూడు సున్నా మూడు కోట్లు ఉత్తర డిస్కామ్ల నష్టాలు పదకొండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం ముప్పై ఐదు శాతం పీఆర్సీతో దాదాపు రెట్టింపు రెట్టింపైన జీతబత్యాలు వేయమంటూ వార్త కూడా మనకి సాక్షిలో చూస్తున్నాం ఇక మన తెలంగాణలో దండక మరణ కాండ అంటూ కూడా మావోయిస్టుల కాల్పుల్లో జవాన్లు ఇరవై నాలుగు మంది జవాన్లు దుర్మరణం అంటూ వార్త మాటు వేసి మట్టు పెట్టారు అంటూ వార్త ఉంటే ఆ పక్కన సెలూన్లు ల్యాండర్లకు ఉచిత విద్యుత్ అంటూ వార్త కూడా నిన్న ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఏప్రిల్ ఒకటి నుంచి ఉంది దానికి సంబంధించిన వార్త కూడా మనం చూస్తున్నాం ఇక ఎందుకు వస్తే నెలలో నాలుగు రెట్లు పెరిగిన బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ అంటూ వార్త కూడా మనకి కరోనా గురించి ఉంది ఇక సిగ్నల్ ఫ్రీ సిటీ హైదరాబాద్లో అందుబాటులోకి మరో రైల్వే అండర్ బ్రిడ్జ్ అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం మూడు రాష్ట్రాల కేంద్ర నిపుణుల బృందాలు అంటూ కూడా ఐదించల వ్యూహంతో కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కొంటాం ప్రధాని మోడీ అంటూ వార్త ఒకటి కూడా మనకి ప్రధానంగా మన తెలంగాణలో ఆంధ్ర ప్రభులో చూస్తే వార్ జోన్ దండకారణ్యం శక్తం జవాన్లను హింసించి అతమార్చారా అంటూ కూడా బిజాపూర్ ఎనుకుంటున్న ఇరవై మూడు మంది జవాన్ల మృతి అంటూ ఆతే మనకి ఆంధ్రప్రభలో ఉంది ఇక పక్కనే మహారాష్ట్రలో వారంతపు లాక్డౌన్ అంటూ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ అంటూ వార్త ఇక పైన లాండ్రీ సెలూన్లకు ఫ్రీ పవర్ రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచితం సీఎం కేసీఆర్ ఆదేశం తక్షణమే జీవో జారీ ఈ నెల పదకొండు ఒకటి నుంచి అమల్లోకి అంటూ వార్త ఒకటి మనకు ప్రధానంగా ఉంది ఇక కిందకు వస్తే యాక్టివ్ కేసులు మళ్ళీ పదివేలు తెలంగాణలో అదే ఉధృతి అంటూ వార్త కరోనా గురించి ఉంది ఇక కిందకు తమిళనాడు సరికొత్త యుద్ధం దౌడ్య పార్టీల కొత్త అభిమతం అంటూ వార్త కూడా ఉంది ఇక పక్కన రాజధాని టికీల ట్రాఫిక్ కష్టాలు ఒక చెక్ అంటూ కూడా నేడు ఐటెక్ సిటీ ఆర్యూబి ప్రారంభించిన కేటీఆర్ అంటూ వార్త కూడా మనకి ఆంధ్రప్రభలో నవ తెలంగాణలో కేంద్రం కక్ష గట్టింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటూ కూడా హర్యానాలో మహాపంచాయత్ అంటూ వార్త ఒకటి మనకి ప్రధానంగా ఉంటే ఇక పక్కనే మెరుపు దాడి ఛత్తీస్గఢ్లో ఇరవై రెండు మంది జవాన్ల మృతి అంటూ వార్త ఒకటి మనం చూస్తున్నాం కిందకు వస్తే విధ్వంసక రాజకీయాలు తగిన గుణపాఠం అంటూ కేరళ సీఎం విజయన్ అంటూ వార్త దడ పుట్టిస్తున్న కరోనా అంటూ మరొక వార్త కూడా మనకి ముందుగా పంజాబ్లో మరో నిర్భయ అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం కిందకు వస్తే స్పీకర్ పోడియంపైకి బూట్లు అంటూ కూడా ఒడిశా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే చర్య అంటూ వార్త ఒకటి నవ తెలంగాణలో తెలంగాణ టుడేలో కూడా ఫ్రీ పవర్ పర్ సెలూన్ టీఎస్ అంటూ కూడా రెండు వందల యాభై యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ లాండ్రీ షాపులకి అదేవిధంగా ఎయిర్ కటింగ్ సెలూన్ షాపులకి అంటూ కూడా వార్త మనకి ప్రధానంగా ఉంటే సెకండ్ కోవిడ్ వేవ్ ఫర్ మోర్ ఇంటెన్స్ అంటూ కూడా ఒకటి మనం ప్రధానంగా